सूर्यापेट जिला मद्राल मंडल एंपीडीओ कार्यालय परिधि विविध ग्रामाल लब्धिदारुलकु तुंगुतुर्ति एमएलए डॉक्टर गादर किशोर कुमार कल्याण लक्ष्मी शादी मुबारक चेक्कुलु पंपणी चेशारु। దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ఇంటి యువతలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా చెక్కులు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా నిరుపేద కుటుంబాలకు సహాయనిధి చెక్కు అండగా ఉంటుందని, వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటూ ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజాక్, ఎంఆర్ఓ అమీన్ సింగ్, ఎంపీడీఓ సరోజ, ఎంపీఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకొని గత అనుభవం వారికి ఉంది. వారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఏ దిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కేసీఆర్ గారు రకరకాల పథకాల గురించి ఆలోచన చేశారు. దాంట్లో ప్రధానంగా వృద్ధాప్య పింఛన్ విషయంలో కానివ్వండి, అప్పటి వరకు 70 రూపాయలు ఉండే, తర్వాత 200 రూపాయలు అయినాయి. మనం వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇస్తాం, మనం వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేసుకోం. అట్నే పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం ఏం చేయొచ్చు అని ఒక ఆలోచన చేసి మొదట 50000 రూపాయలు, దాని తర్వాత సున్నాలు అయిపోయినాయి 51,000 చేద్దామని చెప్పి 51,000 రూపాయలు, అది ఎస్సీ ఎస్టీల కోసమే పరిమితం చేసేటువంటి పథకాన్ని మళ్ళీ ఆలోచన చేసి మిగతా నాయకులు కూడా పోయి ఎమ్మెల్యేలు పోయి బీసీలు పోయి సార్ ఒక ఎస్సీ ఎస్టీలనే కాదు అన్ని కులాలలో పేదలు ఉన్నారు దయచేసి ఆలోచన చేయడం అని చెప్పి విజ్ఞప్తి చేసిన వెంటనే సరే అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి వెల్మ కమ కాపు బ్రాహ్మణ వైశ్యాన్ని కులాలతో సంబంధం లేకుండా ఏ కులంలో పుట్టినా సరే 18 సంవత్సరాలు నిండి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి కనుక పెళ్లి చేసుకుంటే పేదింటి పిల్లలకి అందరికీ సాయం చేద్దామని చెప్పేసి ఈ పథకాన్ని భారతదేశం మొత్తంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు చెప్పారు. ఒక్కలా లేదు ఈ పథకం, ఒక తెలంగాణ మా దగ్గర మాత్రమే ఉంది. దాని తర్వాత కావాలంటే 75,000 కోట్ల ప్లాన్ చేసి ఇప్పుడైతే 100,000 కోట్ల ప్లాన్ చేసుకున్నారు. సరే బడ్జెట్ కూడా కోఆపరేట్ చేస్తుంది, అవకాశం ఉంటే ప్లాన్ చేద్దాం అనుకున్నారు, చేశారు. ఈరోజు మనకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో ఓన్లీ కళ్యాణలక్ష్మి చెక్కు ద్వారానే కాకుండా తర్వాత పెళ్ళైన తర్వాత నీళ్ళు పోసుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోరు, గవర్నమెంట్ దవాఖాన పోయి 4,000 ఇస్తాం, మధ్యాహ్నం చెకప్ చేస్తే 4,000 ఇస్తాం, కాన్పోయిన తర్వాత 4,000 ఇస్తాం, మగపిల్లడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000, ఆరోగ్యలక్ష్మి అమృతాస్తం పేరుతోని అంగన్వాడీ కేంద్రాల పౌష్టికాహారం, ఉడకబెట్టిన గుడ్డు పెట్టడం కానివ్వండి, పాలు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఏమైందంటే వీక్నెస్ కనుక నీకుంటే డెలివరీ సందర్భంలో తల్లి కానీ పిల్ల కానీ చచ్చిపోతాయి. అట్లా చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పౌష్టికాహారం కావాలి, దానికి ఏం చేయాలి అది ఈ 12-13,000 ఈడలతో పాటు ఒక మంచి కేసీఆర్ కిట్ అని చెప్పేసి ఒక సంచి ఇచ్చి 15 రకాల వస్తువులు పెట్టి తెలంగాణ కావాల్సిన నూనె పెట్టిరు, పౌడర్ పెట్టిరు, బాలింత రెండు ముత్తశీలలు పెట్టిరు, రకరకాల వస్తువులు పెట్టి మంచిగా సొంతం ఇంట్లో మినమం లెక్క పెద్ద లెక్క తీసుకొచ్చి ఇద్దరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కార్యక్రమాలతో పాటు పిల్లలు పెద్దగా చదువుకునేటువంటి గురుకుల పాఠశాలలు, దాంతోపాటుగా అవకాశం ఇచ్చి కనుక ఇంకా ముందుకెదుగుతూ ఉన్నటువంటి క్రమంలో చాలామంది ఆకతాయిలు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు, షీటీఎంస్ ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళతో కేసులు పెట్టించి అమ్మాయిల జోలికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇట్లా మహిళల భద్రత విషయంలో కానివ్వండి, భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనటువంటి సదుపాయాల విషయంలో కానివ్వండి, గురుకుల పాఠశాలల విషయంలో కానివ్వండి, సొంత మనుషులాగా మొత్తం ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా దాదాపు 43 మందికి ఈరోజు 116 రూపాయలు వస్తుంది. ఒక మంచి కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రి గారు అట్లాంటి కార్యక్రమం చేస్తే మనం కూడా అండగా నిలబడి మంచి చేస్తున్నావు కేసీఆర్ ముందర నడుము ఎంత మేము ఉన్నామంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయబుద్దాయి.